हाय अंडी वेलकम बैक टू अवर चैनल मनम एंतो टेस्टीगा ईजीगा चेसुकुने उल्लिपाय पकोड़ी मेत्तडि पकोड़ी एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। दानिकि मुंदुगा मनं ओक बोल तीसुकोनि ओक कप्पु वरकु शनगपिंडिनि याड् चेसुकोवाली। ओक स्पून कारं याड् चेसुकुन्नानु, ओक स्पून उप्पु याड् चेसुकुन्नानु, पाव स्पून वरकु गरम मसाला याड चेसानु, अल्लम वेल्लुल्लि पेस्ट पाव स्पून वरकु याड चेसानु, पच्चिमिरपकाय मुक्कलु रेंडु सन्नगा तरिगि पेट्टुकुन याड चेसानु, कोत्तिमीर याड चेसुकुन्नानु, ई कोत्तिगा वंट सोडा याड चेसुकोवालंडि। पाव स्पून एक्कुव याड चेसुकोकूडदु, एक्कुव याड चेसुकुंटे आयिल पील्चेस्तायि। ओक कप पाव कप वरकु वाटर नि याड चेसुकुनि मोत्तं मिक्स चेसुकुंटुन्नानु। उप्पु कारं गरम मसाला इवन्नी पट्टेटट्टु मिक्स चेसुकोवालि, कंसिस्टेंसीलो उंडालि। तर्वात చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను। ఈ ఆనియన్స్ కి పిండి పట్టేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము। ఈ లోపుగా మనం ఆయిల్ కి రెడీ చేసుకుందాము। స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీట్ అయ్యాక మనం ఈ పకోడాల్ని పలచగా వేసుకుందాము। మందంగా వేసుకోకూడదండి, పలచగా వేసుకుంటేనే బాగుంటాయి। ఇలా వేసుకున్న తర్వాత మనం 2 మినిట్స్ అలా వదిలేద్దాము। 2 మినిట్స్ తర్వాత తిప్పుకుందాము। ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి। ఇలా ఫ్రై అయిన పకోడాల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఈ పకోడాల్ని అందులో వేసుకుందాము। టిష్యూ పేపర్ ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది। సేమ్ ప్రాసెస్ లో మిగిలిన పిండి ముద్ద మొత్తాన్ని అలాగే వేసుకుందాము। ఇవి బయట కొన్న పకోడీలాగా స్వీట్ షాప్ లో తీసుకుంటాం కదండి, మనం మెత్తటి పకోడీలు అలాగే టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి। మనం టీ టైం స్నాక్స్ గా కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు। ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాము। ఈ ఫ్రై అయిపోయినండి, వీటిని కొయ్యి మొత్తాన్ని కూడా మనం తీసేసుకుందాము। అంతేనండి, ఎంతో టేస్టీగా వేసిగా ఎమ్మిగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ పకోడాలు రెడీ అయిపోయిని। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి। మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।